Hi, I am Dr. Geeta, physiotherapist. Today's topic is ice. Ice is used. బ్లడ్ అనేది క్లాట్ అయిపోతుంది. దానివల్ల అక్కడ కానీ ఐస్ కానీ అప్లై కానీ మనం చేస్తే ఆ బ్లడ్ ఫ్లో అనేది రెడ్యూస్ అవుతుంది. తర్వాత పెయిన్ని ఏదైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా సరే, తర్వాత స్వెల్లింగ్ ఏదైనా ఉన్నా కూడా సరే రెడ్యూస్ చేస్తుంది, బాగా తగ్గిస్తుంది. మనం ఇమీడియట్గా ఐస్ అనేది అప్లై చేయొచ్చు. ఈ ఐస్ అనేది ఎవరికంటే ఎక్కువగా యూజ్ చేసేది క్రానిక్ కండిషన్స్లో యూజ్ చేయొచ్చు. తర్వాత సివియర్గా మైగ్రేన్ హెడేక్ ఉన్న వాళ్ళు కూడా సరే ఐస్ అప్లై చేయడం వల్ల అక్కడే నరాలన్నీ కూడా ఉత్తేజం అవుతాయి. దానివల్ల హెడేక్ అనేది కూడా రిలీఫ్ అవుతుంది. తర్వాత ఏమంటే నెక్ పెయిన్స్ ఉన్నా సరే, తర్వాత ఫ్రోజన్ షోల్డర్స్ ఉన్నా సరే, తర్వాత నీ పెయిన్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు కూడా సరే ఐస్ అనేది అప్లై చేయడం వల్ల రిలీఫ్ అనేది ఉంటుంది. తర్వాత యాంకిల్ స్ట్రెయిన్స్ కానీ ఏదైనా స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్ ఏదైనా ఉన్నా కూడా సరే ఈ ఐస్ అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత వచ్చి యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ వాళ్ళకు కూడా సరే బాగా యూజ్ అవుతుంది. తర్వాత ప్లాంటర్ ఫెసైటిస్ కండిషన్స్లో కూడా బాగా తగ్గుతుంది. తర్వాత వచ్చి ఎక్కువగా మైనర్ బర్న్స్ ఏదైనా అయినా కూడా సరే ఐస్ అప్లై చేయొచ్చు. తర్వాత ఏంటంటే లిఫ్టింగ్స్ ఏదైనా ఓవర్ లిఫ్టింగ్ చేసిన తర్వాత ఎక్కడైనా పడడం కానీ, ఓవర్ హైట్ నుంచి పడిపోయినప్పుడు కానీ ఇలాంటి కండిషన్స్లో మనము ఐస్ అనేది అప్లై చేయొచ్చు. తర్వాత ఏంటంటే పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఆఫ్టర్ హిప్ అండ్ నీ రీప్లేస్మెంట్స్, అంటే ఎవరికైనా కూడా సరే నీ రీప్లేస్మెంట్ చేసుంటారు లేకుంటే హిప్ రీప్లేస్మెంట్ చేసిన వాళ్ళకి స్వెల్లింగ్ పెయిన్ అనేది ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత ఐస్ అనేది అప్లై చేస్తే అక్కడ పెయిన్ అనేది కూడా బాగా రిలీఫ్ అవుతుంది. తర్వాత చాలామందికి కట్లు కట్టడం వల్ల కూడా సరే, లేకుంటే స్ప్లింట్స్ వేసుకొని ఉండడం వల్ల కానీ, లేకుంటే పిఓపి క్యాస్ట్ వేసుకోవడం వల్ల కూడా సరే అక్కడ పెయిన్ అనేది అది రిమూవ్ చేసిన తర్వాత చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది. ఆ కండిషన్స్లో కూడా సరే ఐస్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. తర్వాత పెరాలసిస్ కండిషన్స్లో కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పెరాలసిస్ కండిషన్స్లో ఒక్కొక్క కొందరికి ఎలా చేయాలి ఏమి అనేసి నేను ఎలా ఐస్ అప్లై చేయాలని చాలామంది అడిగారు. ఐస్ అప్లై ఎలా చేయాలి మేడం పెరాలసిస్ కండిషన్స్లో మాకు చెప్తారా అనేసి అడిగారు చాలామంది. అందుకని నేను ఈరోజు పెరాలసిస్ వాళ్ళకి ఐస్ ఎలా అప్లై చేయాలి ఏమని చూపించబోతున్నాను. మనము ఈ పెరాలసిస్ పేషెంట్స్ వాళ్ళలో ఐస్ పెట్టేటప్పుడు కూడా సరే ఎక్కువగా చలికాలం పెట్టకూడదు. తర్వాత ఎండ అంటే మధ్యాహ్నం టైంలో మీరు ఐస్ అప్లై చేయొచ్చు. మార్నింగ్ నైట్ అప్లై చేయొద్దండి. ఏమంటే కోల్డ్ కాఫ్ వచ్చినా కూడా సరే ఇప్పుడు కరోనా అనేసి అనుకుంటారు, మీరు మార్నింగ్ టైంలో ఐస్ అప్లై చేయొద్దని, నైట్ పడుకునేటప్పుడు చేయొద్దండి. ఎండగా ఉండే టైంలో కావాలంటే పెట్టండి. మార్నింగ్ 10 టు ఈవినింగ్ 4 లోపల ఈ ఐస్ అనేది అప్లై చేయొచ్చు. ఇది కూడా సరే మనము ఎక్కువసేపు ఒకేసారి అలాగే ఐస్ అప్లై చేయకూడదు. మినిమం ఒక 10 or 15 minutes అప్లై చేయండి ఐస్ అనేది. కంటిన్యూగా కానీ ఐస్ కానీ మనం అప్లై చేస్తే ఐస్ బర్న్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఐస్ అప్లై చేసేటప్పుడు కొందరికి స్కిన్ అనేది సెన్సిటివ్గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి చిన్నపిల్లలకి అయితే మనము ఏదైనా ఒక వాళ్ళకి పెట్టాలన్నా కూడా సరే మీకు ఐస్ ప్యాక్ అందుబాటులో లేనప్పుడు టవల్తో కానీ లేకుంటే ఏదైనా క్లాత్తో కానీ తీసుకొని డైరెక్ట్గా అప్లై చేయకుండా క్లాత్ తీసుకొని దాని లోపల కానీ కావాలంటే పెట్టి ఐస్ అనేది అప్లై చేయండి. అట్లే డైరెక్ట్గా అనేది ఐస్ అప్లై చేయకూడదు. ఇప్పుడు పెరాలసిస్ వాళ్ళల్లో చెయ్యి చాలా మందికి వచ్చి ఇలా పైకి లేపేటప్పుడు చాలా టైట్నెస్గా ఉంటుంది. ఇట్లే లేపగలదు, ఇంకా పైకి లేపేదానికి వాళ్ళ వల్ల కాకుండా ఉంటుంది. అలాంటి వాళ్ళకు వచ్చి ఎలా అప్లై చేయాలి ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది జాగ్రత్తగా చూడండి. ఈ చెయ్యి అనేది
ఇలా పైకి లేపేటప్పుడు చాలా ఇక్కడ భుజం దగ్గర అనేది చాలా స్టిఫ్నెస్ గా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎలా అప్లై చేయాలి ఏమనేసి ఇప్పుడు చెప్తాను అంటే ఇదేమంటే అలాగే అప్లై చేయ ఒకే చోట అలాగే పెట్టేసి అప్లై చేయాలి నేను ఇప్పుడు ఈ ఐస్ ప్యాక్ తో అప్లై చేస్తున్నాను ఎక్కువ స్టిఫ్నెస్ గా ఉండే వాళ్ళు ఏంటంటే ఇలాగే ఒక 10 నిమిషస్ గాని ఒక 5 నిమిషస్ గాని ఇలాగే పెట్టేయాలి ఇలా చేయి మొత్తము కాలు మొత్తము ఎక్కడెక్కడ స్టిఫ్నెస్ అనేది ఉంటుందో ఇలా పెట్టుకుంటూ రావాలి కింది నుంచి పైకి ఇలా పెట్టుకుంటూ రావాలి ఐస్ అనేది ఒకే చోట పెట్టుకుంటూ ఇలా పై నుంచి మీరు ఎలాగైనా పెట్టొచ్చు పై నుంచి కిందకైనా పెట్టొచ్చు కింది నుంచి పైకైనా పెట్టొచ్చు ఇలాగే ఒక 5 నిమిషస్ అయినా కూడా సరే అలాగే పెట్టాలి ఐస్ అనేది అప్పుడు బ్లడ్ ఫ్లో అనేది కూడా బాగా జరుగుతుంది వాళ్ళకి ఇలాగ పూర్తిగా చేయి మొత్తం పెట్టాలి మనం ఒకే ఏరియాలో పెట్టేసి అది కొన్ని ఏరియాస్ లో ఫ్రీ అవదు మొత్తం పెట్టాలి భుజం నుంచి కింది వరకు ఇలా ఒకే ఏరియాలో 5 నిమిషస్ లేకన ఇలా పెట్టుకుంటూ రావాలి తర్వాత ఏంటంటే చాలా మందికి ఇలా చేయి పైకి లేపేటప్పుడు వాళ్ళ దీంట్లో కంట్రోల్ లో ఉండదు చేయి అనేది ఇలా పైకి లేపేటప్పుడు పడిపోతుంది లూజ్ గా ఉంటుంది చేయి చాలా టైట్నెస్ అనేది ఉండదు కొందరికి చాలా టైట్నెస్ గా ఉంటుంది పెరాలసిస్ వాళ్ళల్లో కొందరికి వచ్చి ఇలాగా చేయి మనం పైకి లేపుతా అంటే కంట్రోల్ లో ఉండదు మూమెంట్ అనేది అలాగే ఇట్లా డౌన్ అయిపోతా ఉంటుంది అలాంటి వాళ్ళకి వచ్చి ఏం చేయాలంటే అది ఎలా అప్లై చేయాలంటే ఐస్ అనేది ఇట్లా పడిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఎలా అప్లై చేయాలంటే ఐస్ ప్యాకింగ్ తీసుకొని కింద నుంచి ఇలాగ పైకి అప్లై చేయాలి ఇట్లా రుద్దాలి ఒకే ఏరియాలో పెట్టకుండా ఇక్కడ నుంచి పై నుంచి ఇట్లా రుద్దుతూ రండి మొత్తం ఈ ఏరియా మొత్తము ఇట్లా కింద నుంచి పైకి రుద్దాలి అది చేయి దగ్గర కానీ కాలు దగ్గర కానీ లూజ్గా కానీ ఉంటే ఇలా చేయడం వల్ల ఇలా క్విక్ ఐసింగ్ చేయడం వల్ల వాళ్ళకి మజిల్స్ అనేవి లూజ్ అయ్యేవి కొంచెం స్టిఫ్నెస్గా వస్తాయి మరి అంత మీరు టైట్ అయిపోతాయి అనేసి టైట్ అయిపోవు నార్మల్ స్టేజ్కి వస్తాయి మజిల్ కంట్రాక్ట్ మజిల్స్ అనేవి నార్మల్గా వస్తాయి కొంచెం టైట్గా అవుతుంది ఇలాగా క్విక్ ఐసింగ్ ఇస్తూ ఉండాలి ఒక 15 మినిట్స్ ఇస్తూ ఉండాలి 10 or 15 మినిట్స్ ఐస్ అప్లై చేయాలి ఫర్ డేకి 1 టైమే చేయాలి ఇలాగా ఐస్ అనేది అప్లై చేయాలి తర్వాత ఏమంటే చాలా మందికి ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి ఫింగర్స్ అనేవి ఇలాగే ముచ్చుకొనే ఉంటాయి ఫోల్డింగ్లోనే ఉంటాయి ఇలా స్ట్రైట్గా రాకుండా ఉంటాయి చాలా మందికి పెరాలసిస్ వచ్చిన వాళ్ళకి భుజము మోచేయి బాగుంటుంది ఇలా మడిచి చాపేదానికి చాలా కష్టంగా ఉంటుంది ఇలా స్టిఫ్గా ఉండే వాళ్ళకి ఏం చేస్తారంటే ఫస్ట్ ఐస్ అప్లై చేసిన తర్వాత ఎక్సైజ్లు అనేవి చేయండి ఇవి బాగా వాళ్ళకి పెయిన్ కూడా అనేది ఉండదు తర్వాత ఏమంటే మూమెంట్ కూడా కొంచెం బాగా చేయగలుగుతారు మీరు చేసేటప్పుడు కూడా సరే ఫిజియోథెరపీ వాళ్ళు చేసేటప్పుడు కూడా సరే పెయిన్ అనేది అంత ఎక్కువగా తెలియకుండా ఉంటుంది వాళ్ళకి ఆ ఐస్ అనేది మనం ఎలా అప్లై చేయాలంటే చూద్దాం ఇప్పుడు డీప్ ఫ్రీజర్లో ఇలాగ ఐస్ గడ్డలు ఉంటాయి కదా అవి డీప్ ఫ్రీజర్లో ఒక బౌల్లో వేసి పెట్టేస్తే ఇలాగ ఐస్ కూడా వచ్చి కూల్గానే ఉండాలి మనం వాటర్ బాటిల్లో సరే దేంట్లో అయినా వాటర్ బాటిల్లో దేంట్లో అయినా కూడా సరే ఇలాగ వాటర్ పోసుకుండేసి దీంట్లో బౌల్లో పోసుకుంటే కొంచెం కూల్గా ఉంటాయి వాటర్ అనేవి ఇలాగ ఏదైనా బౌల్లో తీసుకొని మీరు వాటర్ కూల్ వాటర్ మొత్తము ఈ కూల్ వాటర్లో ఈ ఫింగర్స్ ఇలా పెట్టుకో అంటారు కదా ఈ బ్రిస్ట్ వరకు అలాగే పెట్టేయాలి ఇందులో ఇలా ఒక మీకు జువ్వు అనేసి అన్నట్టు ఉంటుంది ఈ వేళ్ళు అలా ఉన్నా కూడా పర్లేదు ఒక 5 మినిట్స్ అలాగే పెట్టండి మళ్ళీ తీసేయండి ఇలాగ ఒక 5-6 టైమ్స్ అలాగే పెట్టి తీస్తూ ఉండండి ఇలా వాటర్ తీసుకొని ఒక బౌల్లో ఇలా ఫింగర్స్ అనేవి ఇలాగే పెట్టేయాలి ఇక్కడ
స్ట్రైట్ గా పెట్టుకొని ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనం ఒక 5 నిమిషస్ అలా పెట్టేసి తర్వాత మళ్ళీ మీ వల్ల కాకపోతే మళ్ళీ చేయి తీసి మళ్ళీ పెట్టడం మళ్ళీ తీసి అలా ఒక 5 6 టైమ్స్ అలాగే ఒక 10 ఆర్ 15 నిమిషస్ అలాగే పెట్టండి అప్పుడు ఇలా ముడుచుకోండి వేలు కూడా సరే మనకి ఆటోమేటిక్ గా స్ట్రైట్ గా వచ్చేస్తాయి ఇలాగా ఒక 1 ఆర్ 2 మంత్స్ దాకా కంటిన్యూ గా గాని చేస్తే ఈ స్టిఫ్నెస్ అనేది కూడా బాగా తగ్గుతుంది లూజ్ అవుతాయి ఫింగర్స్ అనే ఒకటి కూడా ఆ టైం లో మీరు ఫింగర్స్ తో ఏమేం మూమెంట్స్ చేయాలి అన్ని నేను వీడియో పెట్టాను ఫిజియోథెరపీ వాళ్ళు చెప్పుంటారు మీకు ఫింగర్స్ తో ఏమేం ఎక్సర్సైజ్ చేయాలి ఏమని ఈ ఎక్సర్సైజ్ అన్ని చేస్తే ఫింగర్స్ అనే ఒకటి ఐస్ పెట్టిన తర్వాత మీకు బాగా ఫ్రీ అయిపోతది ఇలాగా ఐస్ తో అప్లై చేసి అన్ని చేయండి మీకు ఏదైనా డౌట్స్ గాని ఉంటే దగ్గరలో ఏదైనా ఫిజియోథెరపీ సెంటర్స్ గాని ఉంటే వాళ్ళని కలవండి మీకు ఆ డౌట్స్ ని క్లారిఫై చేస్తారు మా వీడియోస్ చూడడం తో పాటు మీరు దగ్గరలో ఉన్న ఫిజియోథెరపీ సెంటర్స్ లలో ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటే బా రికవరీ అనేది బాగుంటుంది।